కవిత కస్టడీ పొడిగింపు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బ్యాడ్ లక్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నట్టు కనిపిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా కవిత అరెస్ట్ అయిన 2 నెలలు కావస్తున్నా ఇప్పటికే బెయిల్ దొరకలేదు. పైగా మరోసారి కవిత జ్యుడిషియల్ రిమాండ్ను న్యాయస్థానం పొడిగించింది. అయితే నేటితో కవిత కస్టడీ ముగిస్తున్న నేపథ్యంలో ఆమెను వర్చువల్గా ధర్మాసనం ముందు హాజరుపరచగా ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను ఢిల్లీ రౌస ఎవన్యా కోర్టు మరుగులోకి తీసుకున్న విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి 8,000 పేజీలు సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను ఈడీ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు కవిత జ్యుడిషియల్ రిమాండ్ను మరోసారి పొడిగించింది. ఈ నెల 20 వరకు కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కవిత ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకోవడంపై విచారణను ఢిల్లీ రౌస ఎవెన్యూ కోర్టు మే 20 వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ ఈడీ తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసిన పిటిషన్లను ఇప్పటికే రౌస ఎవెన్యూ కోర్టు ఈ నెల 6న కొట్టివేసి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కవితదే కీలక పాత్ర అని ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యం ప్రభావితం చేసి ఆదరణను తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. కాగా ఆమెపై ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసినటువంటి సందర్భాలు కూడా మరొకసారి చూస్తున్నాం. 8,000 పేజీలు ఆమె మీద ఛార్జ్షీట్ దాఖలు చేసిన సందర్భాలని ఆమెకు అడుగడుగున కూడా ఇబ్బంది ఉన్నది. ఇప్పటికీ 2 నెలల కంచాలి ఆమె జైల్లో, తీహార్ జైల్లోనే ఆమె జీవితం గడిపినటువంటి నేపథ్యం ఉంది. 10 ఏళ్ళు ఉన్నప్పుడు అనేక రకాలుగా మాట్లాడినటువంటి కవిత ఈరోజు కవిత గురించి మాట్లాడిన పరిస్థితులు కూడా ఉన్నారు. ఇలా తీహార్ జైల్లో ఉండి బెయిల్కు అప్లై చేసినప్పటికీ బెయిల్ కూడా రాలేదు. మరొక్కసారి కూడా ఆమెకు ఎదురైనటువంటి అనుభవం కూడా స్పష్టంగా రాసిన సందర్భాలు ఉంటాయి. ఇది జయభీంద్ర పత్రికలో ఉన్నటువంటి